श्री गुरुभ्यो नमः सभाये नमः काणिपाक क्षेत्रंलो तनंत तानु स्वयंगा व्यक्तमैनटुवंटि परमाद्भुतमैन मूर्ति विघ्नेश्वर स्वामी इक्कड विशेषं एंटंटे ఒక బావిలో స్వామివారు ఆవిర్భవించడం ముత్తుస్వామి దీక్షితారు వారు విఘ్నేశ్వర తత్వం మీద కీర్తన చేస్తూ మూలాధార క్షేత్ర స్థితం అంటారు మూలాధార చక్రమనందు విఘ్నేశ్వరుడు అధివసించి ఉంటాడు మూలాధార చక్రం బాగా కిందకి ఉంటుంది అన్ని చక్రాల్లోకి ఈ క్షేత్రం గొప్ప ఉపాసన సంబంధమైన క్షేత్రము అనడానికి గుర్తు ఏంటంటే భూమికి की సమతలంగా కాకుండా నూతిలో స్వామివారు ఆవిర్భవించడం నిజానికి ఆవిర్భవిస్తూనే ఆయన శరీర వైకల్యం కలిగినటువంటి వారిని అనుగ్రహించి వరప్రదాతగా ఆయన ఆవిర్భవించారు ఆనాటి నుంచి ఈనాటి వరకు ఏనాటికి కూడా అనేక ఉత్సవాలు అనేక అర్చనలు అనేక పూజలు స్వామికి జరుగుతున్నాయి అందునా కలియుగంలో విఘ్నేశ్వరుడి యొక్క ఆరాధన చాలా ప్రశస్తమైనదని అన్ని విధాలుగా యోగదాయకమని మనకి శాస్త్రాలు చెప్తున్నాయి అటువంటి విఘ్నేశ్వర మూర్తి యొక్క ఆరాధన ఈ స్వయంభూ క్షేత్రంలో చేయడం చేత మనం ఇంటి దగ్గర చేసేటటువంటి ఆరాధన కన్నా కోటి రెట్ల ఫలితం వస్తుంది ప్రత్యేకించి ఉదయం 6 గంటలకు జరిగే సహస్రనామార్చనలో పాల్గొనడం చాలా చాలా యోగ్యమైన విషయం సహస్రము అంటే అనంతము అని సంస్కృతంలో కేవలం 1000 అని కాదు అనంతమైన నామాలతో భగవంతుడి యొక్క ఆరాధన నిజానికి అన్ని పేర్లు ఎవరు పెట్టుకోరు కదా మరి భగవంతుడికి నామాలు ఎందుకు వచ్చాయి అంటే ఆయన యొక్క గుణములు ఏ ఉన్నాయో అవన్నీ కూడా నామములుగా మారుతాయి అందుకే నామములకు గౌణములు అని ఒక పేరు ఆయన ఎప్పుడెప్పుడు ఏ అనుగ్రహాన్ని కటాక్షించారో ఆ అనుగ్రహం పేరు మీదుగా ఆయనకి ఒక నామం వస్తూ ఉంటుంది కూపము నుండి వ్యక్తమైనారు అన్నది ఆయన యొక్క ఒక గుణం అందరిని అనుగ్రహించడానికి అంత తేలికగా ఆవిర్భవించి పూజలు అందుకుంటున్న స్వామి అప్పుడు గుణము గౌణం అవుతుంది నామం అవుతుంది అటువంటి 1000 నామములతో స్వామిని కీర్తించడం అంటే స్వామి తత్వాన్ని అంతటిని ఆవిష్కరించడం అందున ప్రత్యేకించి ఈ క్షేత్రంలో బుధవారం నాడు జరిగేటటువంటి పూజ మరింత శోభస్కరంగా ఉంటుంది అట్లాగే సంకటహర చతుర్థి వ్రతం మనకి జీవితంలో ఎన్నడూ రాకూడదు అని అందరం కోరుకునేవి రెండు ఒకటి ఆపద రెండు సంకటము ఆపద అంటే మన ప్రయత్నంతో మనం తొలగించుకోలేనిది అత్యంత విషాదకరమైనటువంటిది ప్రమాదకరమైనది సంకట స్థితి అంతకన్నా ప్రమాదకరమైనది సంకటము అన్న మాటకే సంస్కృతంలో అర్థం ఏంటి అంటే సంకూచించుకొని పోవుట చూడండి దారి మూసుకుపోయిందండి అంటారు అన్ని దారులు మూసుకుపోయాయండి నాకు తరుణోపాయం కనపట్టలేదు అసలు నేను ఈ క్లేశం నుంచి బయటికి వస్తానన్న ఆశ లేదంటారు మనిషికి అన్నిటికన్నా అవసరమైనది ఏది అంటే మానసికమైన తృప్తి ఎంత ఉన్నది అన్నది కాదు ఎంత సంతోషంగా ఎంత తృప్తిగా బ్రతకగలడు అన్నది ప్రధానం మనసుకి సంతోషం లేనప్పుడు మనసుకి సుఖం లేనప్పుడు మనసుకి శాంతి లేనప్పుడు పైకి ఎన్ని ఉండనివ్వండి ఏం ప్రయోజనం అటువంటి సంకట స్థితిలో పడిపోయిన వ్యక్తికి నిజానికి ఆలోచనలు కూడా రావు ఆ దుఃఖం మనిషిని ఆలోచించకుండా చేసేస్తుంది తాను ఇత పూర్వం విన్న మంచి విషయాలన్నీ కూడా మరిచిపోయి ఏమీ దిక్కుతోచని స్థితిలో పడిపోతాడు అంత భయంకరమైన సంకట స్థితి నుండి కూడా మిమ్మల్ని నేను ఉద్ధరిస్తాను అని చెప్పడానికి విఘ్నేశ్వరుడే మనకి ప్రవేశపెట్టినటువంటి వ్రతం సంకటహర చతుర్థి నాడు ఏ విధంగా వినాయక వ్రత కల్పన జరుగుతుందో అట్లా జరగడంతో పాటుగా చంద్రుడికి రోహిణికి అర్ఘ్య పూజ్యాదులు ఉంటాయి ఇందులో విశేషం ఏమిటంటే భాద్రపద శుక్లపక్ష చవితి నాడు జరిగేటటువంటి వినాయక వ్రత కల్పనలో చంద్రుడు చేసినటువంటి దోషాన్ని చెప్పుకొని ఆయన్ని చూడడం వల్ల కలిగే ఇబ్బందులు ఏ ఉంటాయో అవి పరిహరింపబడాలి అని కోరుకుంటాం కానీ కృష్ణపక్షంలో వచ్చే చతుర్థి తిథి దగ్గరికి వచ్చేటప్పటికీ చంద్రుడికి కూడా పూజ కల్పించాడు వినాయకుడు అది ఆశ్చర్యం ఆయన ఎంత దయామయుడో అర్థమవుతుంది
ఎవరు అహంకరించాడో ఆయనని ఒకప్పుడు శపించాడు. ఆయనే తన తప్పు తెలుసుకోగానే ఆ చంద్రుడికి మళ్ళీ పూజార్హత కల్పించి కేవలం చంద్రుడికి ఒకడికి కాదు రోహిణీత సహిత చంద్రుడికి పూజ కల్పించాడు. అంటే చంద్రుడు కూడా అంత ప్రసన్నుడవుతాడు. చంద్రుడి గురించి మాట్లాడుతూ వేదం ఒక మాట అంటుంది, చంద్రమా మనసో జాతః అని. చంద్రుడి యొక్క అనుగ్రహం కలిగితే మనసు ప్రశాంతంగా ఉంటుంది. దీక్షితారు వారు నవగ్రహ కీర్తనలు అని రచన చేశారు, అందులో చంద్రుడి మీద కీర్తన చేశారు. చేస్తూ మనసు సంతోషంగా ఉండడానికి కారకుడు చంద్రుడు అంటారు. సంకట స్థితి యందు మనిషి ఎంత తీవ్రమైన దుఃఖాన్ని పరివేదాన్ని అనుభవిస్తాడో అంత సంతోషాన్ని అంత సుఖాన్ని అనుభవించడానికి కారణమైనటువంటి స్థితిని కృష్ణపక్షంలో చతుర్థి తిథి నాడు చేసేటటువంటి వినాయక వ్రతం చేత కలుగుతుంది.